అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెం స్థానిక కర్రిపెద్దయ్య వీధిలో నూతనంగా నిర్మించిన రక్షిత మంచినీటి పథకాన్ని జీవీఎంసీ 80 వార్డ్ కార్పొరేటర్ కొనతాల నీలిమా భాస్కర్ వార్డు ముఖ్య నేతలు వీధిలో ఉన్న మహిళలతో కలిసి ప్రారంభించారు. తాగునీటికి తాము పడుతున్న అవస్థలను స్థానికులు వైసీపీ నేతల దృష్టికి తేగ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడంపై ఆ వీధి మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కొనతాల నీలిమా వార్డ్ ఇన్‌చార్జ్ కొనతాల భాస్కర్ కర్రి శివనారాయణ లబ్ధిదారులు మాట్లాడుతూ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు ఆశీస్సులతో అనకాపల్లి పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్ యువనేత దాడి జైవీర్ సూచనలతో కర్రి పెద్దయ్య వీధిలో నూతనంగా ఒక వాటర్ ట్యాంక్ ను నిర్మించడం జరిగిందని తెలిపారు. అలాగే వాటర్ ట్యాంక్ నుంచి పైప్ లైన్లు సుమారు 30 లక్షల రూపాయలతో వాటర్ సప్లై డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలతో నిర్మించడం జరిగిందన్నారు. అలాగే ఉల్లూరు అక్కయ్య గారి బుద్ధ రామదాసు గారి రచ్చరాల ఈ మూడు వీధులకు సుమారు 30 సంవత్సరాల నుంచి వాటర్ రాకపోవడం వల్ల వారు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకుని ఈ కార్యక్రమం ముందుకు రావటం జరిగిందని తెలిపారు. అలాగే ఎలక్షన్ టైమ్ లో వారు మమ్మల్ని అడిగింది మాకు మున్సిపాలిటీ వాటర్ రావాలని, వచ్చే విధంగా చేయాలని. చాలా మంది నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ పనులు చేయటం లేదని, ఎలా అయినా వాటర్ సప్లై తమకు అందజేయాలన్న కోరిక మేరకు ఈ రోజు వాటర్ ట్యాంక్ ను ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా కార్పొరేటర్ కొనతాల నీలిమా గారికి ఇన్ఛార్జ్ భాస్కర్ గారికి తమ సమస్యలు చెప్పిన వెంటనే మహిళలు ఇబ్బంది పడకుండా ఉండేలా ఒక దగ్గర కాకుండా పలుచోట్ల పైప్ లైన్లను వేసి వాటర్ పట్టుకునే విధంగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్రి శివనారాయణ, బీశెట్టి కృష్ణ పరవ్, కర్రి గణేష్, బొడ్డేడ శంకర్రావు, పెదకం శెట్టి శ్రీను, కర్రి అప్పాజీ, మద్దాల పైడిరాజు, నోముల లక్ష్మణరావు, పీల రాజేష్, విల్లూరు సాయి, విల్లూరు చిన్న, సచివాలయ సెక్రటరీ, వాలంటీర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మన గురువర్యులు దాడి వీరభద్రరావు గారి ఆశీస్సులతో మళ్ళీ దాడి రత్నాకర్ గారు, అలాగే జయవీర్ గారు, అలాగే మన ఎమ్మెల్యే అమర్నాథ్ గారు, ఎంపీ సచివతమ్మ గారి సహకారంతో ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న వాటర్ సమస్య కర్రి పెద్దయ్య గారి వీధిలో ఎప్పటి నుంచో ఇబ్బంది పడు వాటర్ సమస్యకై ఇబ్బంది పడుతున్న ప్రజానిక మా దృష్టి తేవడం, అలాగే మన పెద్దలందరి సహకారంతో ఇక్కడ మినీ వాటర్ ట్యాంక్ నిర్మించి ప్రతి ఇంటికి కూడా సుమారు 14 ట్యాపులు వేయించి వారికి వాటర్ సమస్యను తీర్చడం జరిగింది. ఈ దానికి అయి మన వార్డు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో వారి ప్రోత్సాహం అందించారు. అలాగే ఇంత మంచి కార్యక్రమంలో ప్రతి ఆడవాళ్ళు కూడా వారికి నీటి సమస్య తీరిందని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీనికై సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. కర్రి పెద్దయ్య గారి వీధిలో ఉన్న వాటర్ సమస్య గురించి నీలిమా గారు యాజ్ ఏ కార్పొరేటర్ గా ఎన్నికైన తర్వాత వారి దృష్టికి, తర్వాత అదే సైమల్టేనియస్ గా వార్డులో చూస్తున్న సమస్యలన్నీ చూస్తున్న భాస్కర్ గారి దృష్టికి కూడా ఈ సమస్యని ఇక్కడున్న మహిళలందరూ కూడా వారి బాధన వ్యక్తపరచడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన సమస్య కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేటర్ గారు దీన్ని ఏం చేయాలో ఎలా చేయాలని ఆలోచన చేస్తూ చాలా త్వరితగదిన ఇక్కడ మహిళల సమస్య తీర్చేటందుకు ఇక్కడ ఒక ట్యాంకర్ నిర్మించి సుమారుగా 14-15 పైపులను కూడా ఒకే దగ్గర కాకుండా చుట్టుపక్కల అందరికీ కూడా సమస్య లేకుండా నీళ్లు పట్టుకోవడానికి ఉండేలాగా ఆ సిస్టమ్ను తీర్చిదిద్ది ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టి వారు నిర్విఘ్నంగా ఏ ఇబ్బంది లేకుండా ఇది కార్యం సాధించినందుకు అంతో ఇంతో ఇక్కడ ప్రజల తరపున వారు అనుమతి తీసుకున్నట్టుగా భావించి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మన గురువర్యులు శ్రీ దాడి వీరభద్ర గారి ఆశీస్సులతో, అలాగే అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు శ్రీ దాడి రత్నాకర్ గారి సూచనల మేరకు, దాడి జయవీర్ గారి సూచనల మేరకు మన కర్రి పెద్దయ్య గారి వీధిలో నూతనంగా ఒక వాటర్ ట్యాంక్ ని నిర్మించడం జరిగింది. సుమారుగా ఈ యొక్క వాటర్ ట్యాంకు, అలాగే ట్యాంక్ నుంచి పైప్ లైన్లు, ట్యాంక్ నుంచి పైప్ లైన్లు సుమారుగా 30 లక్షల రూపాయలతోని వాటర్ సప్లై డిపార్ట్మెంట్ వారి సహాయక సహకారంతో ఉల్లూరు అక్కయ్య గారి వీధి, బుద్ధ రామదాస్ గారి వీధి, రచ్చరాల ఈ మూడు వీధులకి కూడా సుమారుగా 30 సంవత్సరాల నుంచి వాటర్ రావడం రాకపోవడం వల్ల, వాటర్ రాకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని తెలియజేసి వాళ్ళు ఎలక్షన్ టైంలోని మేము వెళ్ళేటప్పుడు వాళ్ళు మాట్లాడి అడిగింది ఒకటే, మాకు మున్సిపాలిటీ వాటర్ రావాలి,
వాటర్ వచ్చే విధంగా చేయాలి చాలా మంది నాయకులు వస్తున్నారు చెబుతున్నారు చేస్తామని కానీ చేయడం కనిపించలేదు ఈసారి మీరైనా చేస్తారని చెప్పారు కాబట్టి చేయాలని వాళ్ళు కోరుకోవడం జరిగింది అలాగే వాళ్ళ కోరిక మేరకు మన వాటర్ సప్లై అధికారులు కూడా సహకరించి చక్కగా డైరెక్టర్ గా జీబీఎల్ వాటర్ ట్యాంక్ నుంచి సెపరేట్ పైప్ లైన్ వేసి ఆ వీధులకి వాటర్ రావడం జరిగింది సుమారుగా మన బుద్ధరామదాస్ గారి వీధి అంటే ఇప్పుడు మనం ఉంచిన ఏరియాకి కూడా వాటర్ రావడం జరిగింది అలాగే ఇక్కడ మన కరి పెద్దయ్య గారి వీధిలో ఒక వాటర్ ట్యాంక్ ని ఈరోజు మొదలు పెట్టడం జరిగింది స్టార్ట్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మాతో పాటు సహకరించిన మా నాయకులు మా పెద్దలు అలాగే మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అలాగే సచివాలయ కన్వీనర్స్ అలాగే వాలంటీర్స్ అందరికీ కూడా అలాగే ముఖ్యంగా ఇది మా కుటుంబం ఈ ఏరియా అంతా కూడా మా కుటుంబ సభ్యులైన మా తల్లులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి సంతోషం ముఖ్యంగా సమ్మర్ ఇబ్బంది పడుతుండే వాళ్ళము కాబట్టి మన కార్పొరేటర్ కొంతల్ భాస్కర్ గారు సౌరదీంతో ఇక్కడ మనకి ట్యాంక్ కన్స్ట్రక్షన్ చేసి ప్రతి ఇంటికి కూడా పైప్ లైన్స్ ఇచ్చారు ఎద్దడి నుండి మమ్మల్ని అందరినీ కూడా ఒక ఇబ్బంది నుండి మమ్మల్ని తగ్గించారు కాబట్టి ఆయనకి వైఎస్ఆర్సీకి వీరభద్ర గారికి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటాము మీరు అనుపడి కూడా ఉంటాను సంజు ప్రభావంగా చెప్తున్నాను.